నమస్తే లీడర్ తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నేను స్వాతి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల్ని ప్రకటించడంతో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు అభ్యర్థులు. ప్రస్తుతం మనమున్నాం నెల్లూరు జిల్లాలో. నెల్లూరు సిటీలో ద్విముఖ పోటీ కనిపిస్తోంది. టీడీపీ తరఫున బరిలో దిగుతున్నారు పి నారాయణ, అలాగే వైసీపీ తరఫున అనిల్ కుమార్ యాదవ్ బరిలోకి దిగుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యన పోటాపోటీ యుద్ధం నడుస్తోంది. ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు ఈ ఇద్దరు నేతలు. అసలు నెల్లూరు సిటీలో రాజకీయం ఏ విధంగా ఉంది, ప్రచారాల వేడి ఎలా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిబద్ధత, పట్టుదల, స్వయం కృషి ఇవన్నీ కలగలిపిన వ్యక్తి నారాయణ. బడిపంతులు రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారు అన్న ప్రతి ఒక్కరికి పురపాలక శాఖ మంత్రిగా తానేంటో నిరూపించుకున్నారు నారాయణ గారు. ప్రస్తుతం 2019 నెల్లూరు సిటీ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు నారాయణ గారు. మరి ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో మనతో పాటు మంత్రి నారాయణ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఏంటి సార్ నామినేషన్ వేశారు, అనూహ్య రీతిలో జన్మొచ్చారు, చూసాం, ఎలా జరుగుతుంది సార్ ప్రచారం? ఈరోజు నెల్లూరు సిటీకి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఈ నామినేషన్లో వేల మంది కార్యకర్తలు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రజాస్పందన అనూహ్యంగా ఉంది. దానికి ఒకటే కారణం, ముఖ్యమంత్రి గారు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు మరియు డెవలప్మెంట్ కార్యక్రమాలు. నెల్లూరు సిటీ తీసుకుంటే ఈరోజు 54 డివిజన్లు ఉన్నాయి. ఈ 54 డివిజన్లో ఇంతవరకు ఎవరు చేయని విధంగా, అంటే స్వతంత్రం వచ్చి 71 సంవత్సరాలైంది, ఈ 71 సంవత్సరాల్లో కూడా అనేక మంది మంత్రులు ముఖ్యమంత్రులు ఈ నెల్లూరు జిల్లా నుంచి పరిపాలించారు. వాళ్ళందరూ కలిసి కూడా చేయనంత విధంగా ఈరోజు 5264 కోట్లతో ఈరోజు నెల్లూరులో అనేకమైన పనులు జరుగుతున్నాయి. ఒకటంటూ కాదు, ఒక స్మార్ట్ సిటీ కావాలంటే దానికి ఫస్ట్ అండర్గ్రౌండ్ సీవరేజ్ ఇంపార్టెంట్. అండర్గ్రౌండ్ సీవరేజ్ వచ్చినప్పుడే దోమలు లేని సమాజం వస్తుంది. ఈరోజు 550 కోట్లతో అండర్గ్రౌండ్ సీవరేజ్ కానీ, సంగం బ్యారేజ్ నుంచి డైరెక్ట్గా వాటర్ లైన్ 550 కోట్లతో వాటర్ లైన్ కానీ, తర్వాత రోడ్లు, ఈ రెండు ఒక సైట్ వల్ల రోడ్లన్నీ ముక్కలు ముక్కలు అయిపోయినాయి. మళ్ళా రోడ్లు వేసుకోవడానికి మరొక 700 కోట్లతో రోడ్లు కానీ. అంతేకాకుండా ఈరోజు ఒక మున్సిపాలిటీ అన్న, ఒక కార్పొరేషన్ అన్న లేఅవుట్లు వేసినప్పుడు పార్కులకు స్థలాలు వెళ్తారు. అయితే ఇంతవరకు నెల్లూరులో చెప్పుకోదగ్గ పార్కులు రెండు మాత్రమే ఉన్నాయి, చిల్డ్రన్స్ పార్కు, స్వతంత్ర పార్కు. కానీ ఈరోజు మేము 120 పార్కులు టేకప్ చేసాం, ఒకటి రెండు కాదు. నెల్లూరు కార్పొరేషన్ ఇది ఒక చరిత్ర. అసలు 120 పార్కులు ఉన్నాయనేది కూడా రాజకీయ నాయకులకు తెలియదు. ఉన్న లేఅవుట్లన్నీ బయటకు తీసి 120 పార్కులు టేకప్ చేయటమే కాదు, 40 పార్కులు పూర్తయి, ప్రజలకు అంకితం చేస్తాం. మరొక 40 పార్కులు ఈ నెలాఖరకు పూర్తిగా పోతున్నాయి, మిగిలిన 40 పార్కులు నెక్స్ట్ మంత్ పూర్తిగా అవుతుంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు, పిల్లలు చదువుకోవటానికి 330 క్లాస్రూమ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అదేవిధంగా బారాషాహి దర్గా రొట్టెల పండగకి ఎంతో ఫేమస్, ఒక నెల్లూరే కాదు, నెల్లూరు జిల్లానే కాదు, ఈ రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాలే కాదు, విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారు. దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం బారాషాహి దర్గాని. 220 మీటర్ల ఘాటు కట్టి రోడ్లు, అదేవిధంగా చెట్లు వేసాం చక్కగా. అందువల్లనే మొదటి సంవత్సరం రొట్టెల పండగకి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షలు వస్తే, మొన్న చివరిగా 22 లక్షల మంది ప్రజలు వచ్చారు. అదేవిధంగా నెల్లూరుకి స్వర్ణాల చెరువు ఉంది, చాలా చక్కటి చెరువు. ఈ రాష్ట్రంలో ఉండే 10 మున్సిపాలిటీస్ ఉంటే ఏ మున్సిపాలిటీ కూడా ఇలాంటి సౌకర్యం లేదు. దాన్ని ఈరోజు 30 కోట్లతో నెల్లూరు నెక్లెస్ రోడ్ చక్కగా డెవలప్ చేస్తాం. హైదరాబాద్లో ఏ విధంగా నెక్లెస్ రోడ్ ఉందో, హైదరాబాద్ 1 కోటి మంది పాపులేషన్ సంబంధించింది, నెల్లూరు 8 లక్షల పాపులేషన్ సంబంధించింది, వీళ్ళకి తగ్గట్టుగా ఒక చక్కటి నెక్లెస్ రోడ్ తయారు చేసాం. అదేవిధంగా శివాలయం కోనేరు ఎంతో పవిత్రమైంది, అది మూలపై దాన్ని ఎవరు పట్టించుకోవాలా, కానీ ఈరోజు బ్రహ్మాండంగా 9 కోట్ల రూపాయలతో దాని వర్క్ అవుతుంది. రంగనాయక స్వామి టెంపుల్ అంటే తెలియని వాళ్ళు ఉండరు, ఎంతో పురాతనమైంది, పవిత్రమైంది. అక్కడ చక్కగా 100 అడుగులతో ఘాటు తయారు చేస్తున్నారు. అంతేకాకుండా సర్వేపల్లి కెనాల్ ఏదైతే ఉందో, సర్వేపల్లి కెనాల్ నెల్లూరు 2గా డివైడ్ చేస్తుంది. కొంత పాపులేషన్ అవుతుంది, కొంత పాపులేషన్ ఉంది. పాపులేషన్ అవతల నుంచి ఇవతలకి ఇవతల నుంచి రావడానికి ఇబ్బందిగా ఉంటే 2 బ్రిడ్జిలు దాని మీద ఈరోజు టేకప్ చేసాం. సెంట్రల్ డివైడర్ చక్కగా చేసి దాని గ్రీనరీ డెవలప్ చేసాం.
ఈరోజు 250,000 చెట్ల నెల్లూరు నడుతున్నాం. ఒకటి రెండు కాదు, 5,264 కోట్లతో అనేకమైన మార్పు. ఇవి కాకుండా డ్రింకింగ్ వాటర్, అసలు వాటర్ ఇప్పుడు నెల్లూరు పక్కనే పెన్నా అనేది ఉంది, సంగం బ్యారేజ్ ఉంది, 70% ప్రజలు ఆ నీళ్లు తాగుతున్నారు, 30% ప్రజలు ట్యాంకర్ల ద్వారా ఇంకా నీళ్లు తాగుతున్నారు. నిజంగా సిగ్గుసేటు. అందుకనే ముఖ్యమంత్రిని అడిగి 550 కోట్లతో సంగం బ్యారేజ్ నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ వేసి నెల్లూరులో ఉన్న ప్రజలందరికీ రాబోయే 30 సంవత్సరాల జనాభా ఎంత పెరుగుతుందో వాళ్ళకు అనుగుణంగా ఈరోజు పైప్ లైన్ వర్క్ చేసి 4 వార్డులలో అయితే ఆ కనెక్షన్ కూడా ఇచ్చేసాం. మిగతా వార్డులలో కూడా ఆల్టర్నేట్ డే ఒక్కొక్క డివిజన్ లెక్కన వాటర్ కనెక్షన్ ఇస్తున్నారు. ఈ విధంగా అనేక అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఒకటనే కాదు అంగన్వాడీ సెంటర్లను బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. ఒకప్పుడు అంగన్వాడీ సెంటర్లు అంటే పిండి బడులు అని ఉండేవి, అది పోయి ఇప్పుడు కాన్వెంట్ స్కూల్స్, చక్కగా నర్సరీ ఎల్కేజీ యూకేజీ వచ్చింది, ఇంగ్లీష్ మీడియం వచ్చింది. అంతేకాకుండా నేను ఒక పేద కుటుంబంలో పెట్ట, మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్. ఇంత ఉన్నత స్థితికి ఒక పేద కుటుంబం నుంచి ఒక బస్ కండక్టర్ యొక్క కుమారుడు దగ్గర నుంచి ఈరోజు వచ్చానంటే కారణం చదువు, ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ వల్లే వచ్చాను. అందుకని ఎడ్యుకేషన్కి స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఈరోజు అంగన్వాడీ స్కూల్స్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ తీసుకొచ్చారు. నిజంగా వాళ్ళ ఆనందానికి అద్దులేదు. ఈరోజు చక్కగా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్, ఈ రాష్ట్రంలో 2,000 మున్సిపల్ స్కూల్స్ ఆధ్వర్యంలో ఉన్నాయి. వాటన్నిటిని బ్రహ్మాండంగా నారాయణ స్కూల్స్ లాగా మెటీరియల్ కానీ, నారాయణ స్కూల్స్ లాగా కాంపిటేటివ్ ట్రైనింగ్ ఇప్పించాము. ఈరోజు చక్కగా ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రజల యొక్క పిల్లల యొక్క ఆనందానికి అద్దులేవు. నిజంగా రాజకీయ నాయకులు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, ఒక ప్రభుత్వం అన్న తర్వాత ప్రజలకు స్కూల్స్, హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్, పేద ప్రజలకు హాస్పిటల్ ఇంపార్టెంట్, పిల్లలు చదివిన స్కూల్ ఇంపార్టెంట్. ఈ రాష్ట్రంలో 2,000 మున్సిపల్ స్కూల్స్ ఉంటే 100 మంది విద్యార్థులు నేల మీద కూర్చొని చదువుతున్నారు. అది నిజంగా సిగ్గుసేటు. అందుకనే మంత్రి కాగానే ఫస్ట్ అన్ని స్కూల్స్కి పెంచులు ఇవ్వ, ఎంత అయిందండి పెంచులకి, 24 కోట్లు అయితే అయిపోయింది. ఇలా ఈరోజు చక్కగా నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా, ఈ స్కూల్స్ డెవలప్ అవడంలో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ కొంత ఇబ్బంది ఉన్నా, కానీ పేదలు నిరుపేదలు ఉన్నారు అక్కడ. పిల్లలందరూ స్కావెంజర్స్ పిల్లలు, స్వీపర్స్ పిల్లలు, చిన్న చిన్న కూలీనాలు చేసుకునే వాళ్ళ పిల్లలు, అమ్మా నాన్న విడిపోయిన పిల్లలు, లేదా వాళ్ళ మధ్య డిస్ప్యూట్ ఉండే పిల్లలు, తల్లిదండ్రుల్లో తాగుబోతు పిల్లలు, చాలా చాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ సొసైటీ ఎక్కడుందంటే మున్సిపల్ స్కూల్స్లో ఉండే పిల్లలే. అందుకే ఆ స్కూల్స్ని ఈరోజు నెంబర్1గా చేశారు. నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉందంటే, నేను మంత్రిని అయినప్పుడు 200,000 మంది పిల్లలు మున్సిపల్ స్కూల్స్ చదివేవాళ్ళు, ఈరోజు 300,000 మంది పిల్లలు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అన్నా క్యాంటీన్స్ పెట్టమని నా శాఖలో నాకు ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రిని అడిగాను ఎలాంటి క్యాంటీన్ పెట్టాలంటే గౌరవప్రదంగా ప్రతి ఒక్కరికి భోజనం పెట్టే క్యాంటీన్స్ ఏర్పాటు చేయమన్నారు. అందుకనే 203 అన్నా క్యాంటీన్స్ని ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో ఏర్పాటు చేశాను. నెల్లూరులో కూడా 7 అన్నా క్యాంటీన్స్ పెట్టాం. కేవలం 5 రూపాయలకి బ్రేక్ఫాస్ట్, 5 రూపాయలకి లంచి, 5 రూపాయలకి డిన్నర్. ఒక వ్యక్తి 3 పూట్ల భోంచేస్తే ఆ ఏజెన్సీకి 73 రూపాయలు పే చేస్తున్నాం. ప్రభుత్వం 73 రూపాయలు పే చేస్తుంది. ఆ ఒక 3 పూట్ల వ్యక్తి తింటే అతను కట్టేది 15 రూపాయలు. అంటే 58 రూపాయలు ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది. అన్నిటికంటే అతి ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, చక్కటి ఇల్లు ఉండాలి. ఇల్లు అనేది ఇంపార్టెంట్, ప్రతి మహిళ ప్రతి గృహిణి యొక్క కలది. అందుకనే ముఖ్యమంత్రి గారు నా శాఖలో మంచి ఇల్లు నిర్మించమని ఈరోజు నా శాఖ ఇచ్చారు. ఈరోజు ఈ రాష్ట్రంలో 110 మున్సిపాలిటీ ఉంటే 11,50,000 ఇళ్ళని నా మున్సిపల్ శాఖలో శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు. మనం నెల్లూరు టౌన్ తీసుకుంటే నెల్లూరు టౌన్కి 48,000 ఇళ్ళు శాంక్షన్ చేశాం. G+3 మోడల్ దాదాపు 5,50,000 కట్టడం స్టార్ చేశాం. దాదాపు 3 లక్షల హౌస్ పూర్తయినాయి. మిగతా కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. మరొక 2-3 నెలలు అవి కూడా పూర్తి అవుతున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నెల్లూరుకి ముఖ్యంగా చాలా అభివృద్ధి చేశారు. అభివృద్ధిలో దూసుకెళ్తుంది నెల్లూరు. మామూలుగా బిజినెస్ మ్యాన్స్ చదువుకున్న వాళ్ళు పాలిటిక్స్లోకి అంతగా రావడానికి ఇష్టపడరు సార్, కానీ మీరు పాలిటిక్స్లోకి రావడానికి ఏంటి కారణం? ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ 14 రాష్ట్రాల్లో ఉన్నాయండి. మొత్తం 400,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 50,000 మంది ఎంప్లాయీస్ ఈరోజు డైరెక్ట్గా ఎవ్రీ మంత్ PF ESI ద్వారా శాలరీస్ తీసుకుంటున్నారు. అయితే నేను తెలుగుదేశం పార్టీకి 25 సంవత్సరాల నుంచి ఎక్షలుగా సర్వీస్ చేస్తున్నా. 2009లో తెలంగాణ 10 జిల్లాల్లో ఎలక్షన్స్కి ఇన్ఛార్జ్గా ఉండి చేశాను.
2014లో ఉత్తర ఆంధ్రలో మూడు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో ఇన్ఛార్జిగా ఉంటూ 34 కాన్స్టిట్యూన్సీని ఇన్ఛార్జిగా చేయడం జరిగింది. అయితే ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్లో కూడా నేను కొంతకాలం వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నాను. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నేను పేదలకు చాలామందికి సేవ చేశాను, చాలామందికి హెల్ప్ చేశాను. అయితే నేను చేయగలిగింది ఓన్లీ ఎడ్యుకేషన్ యాంగిల్లోనే, ఒక్క యాంగిల్లోనే చేశాను. అయితే ముఖ్యమంత్రి గారు 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు రాష్ట్రానికి ఎంత సేవ చేశావు, ఎంతమంది పేద పిల్లలకి ఎడ్యుకేషన్ ఒక యాంగిల్లో చేశావు, నీలాంటి విద్యావంతులు క్యాబినెట్లోకి వస్తే ఒక ఎడ్యుకేషనే కాకుండా అనేక రకాలుగా పేదలు నిరుపేదలకు సహాయం చేయొచ్చన్నారు. వారి యొక్క చెప్పిన మాటలను బట్టి నేను అన్ని వర్గాల వాళ్ళకి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్న ఉద్దేశంతో క్యాబినెట్లోకి రావడానికి ఒప్పుకున్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఎడ్యుకేషన్ బిల్ తీసుకుంటే 2 లక్షల మంది పేద పిల్లలకు ఈరోజు చక్కటి ఎడ్యుకేషన్ ఇచ్చారు. బేసిక్గా వివాదాలకు చాలా దూరంగా ఉండే మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు 2019 ఎలక్షన్స్కి. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, మీరు కూడా దాన్ని తీసుకోవాలి, మీరు కూడా కౌంటర్ వేయాలి. సో ఏంటి ఈ వివాదాలన్నీ, ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఎలా చూస్తున్నారు? నేను ఎమ్మెల్సీ అయినా నేను పెద్ద ఎవరిని తిట్లా, నేను ఎవరిని కామెంట్ చేయాల. ప్రజల యొక్క అవసరాలను తీర్చడమే మన పని. ప్రజలకు ఏదైతే ఉన్నాయో వాటిని శాసనసభలో మాట్లాడాం, శాసనసభలో డిస్కస్ చేశాం, చట్టాలు చేశాం, వాటిని తెచ్చాం, ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కానీ ప్రతిపక్ష నాయకులు అది మర్చిపోయారు. అందుకే నేను ప్రజలందరికీ చెప్తున్నా, ఈరోజు నెల్లూరులో ఎవరైతే ఎమ్మెల్యేలు ఇద్దరిని గెలుచుకున్నారో, ఏ ఉద్దేశంతో వాళ్ళు గెలిపించారో, వాళ్ళ పనేది అది వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళ పనేది నెల్లూరులో కూర్చుంటే పనులు అవుతాయా? జీవోలు వచ్చినాయి, ఆటోమేటిక్గా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు ఇంప్లిమెంట్ చేస్తారు, అది ఆటోమేటిక్ జరగద్ది. కానీ ఆ జీవోలు రావటానికి, ఆ చట్టాలు చేయటానికి అసెంబ్లీలో క్వశ్చన్ చేయాలి, అక్కడ క్వశ్చన్ చేయాలి. ఎమ్మెల్యే పని అది. కానీ దాన్ని వాళ్ళు మర్చిపోయారు. శాసనసభలో ఎప్పుడైనా ప్రజల సమస్యలు అడిగారా? రచ్చలు రావిళ్ళు చేయడానికి ధర్నాలే చేశారు, కానీ వచ్చిన పీరియడ్లో కూడా చేయరా. అందుకే చెప్తున్నాను, ఓటు అడిగే హక్కు ఒక పేదవాడిగా పుట్టి ఉన్నత స్థితికి వచ్చిన నాకు తెలుసు. పేద ప్రజలను ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి. అందువల్ల ప్రతి ఒక్కరూ దయించి మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీకి వేసి, తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేసి గెలిపించండి. మన నెల్లూరు మన ఊరు మన స్మార్ట్ సిటీగా చేసుకుంటామని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. అందరూ అభివృద్ధి చేయడానికి ఓట్లు అడగడానికి వెళ్తారు, మీరు అభివృద్ధి చేసి ఓట్లు అడగడానికి వెళ్తున్నారు. అయితే నెల్లూరు సిటీలో ద్విముఖ పోటీ కనిపిస్తోంది అంటున్నారు, అది నిజమేనా సార్? మీరు అనుకుంటున్నారా పోటీ ఉంది అని? ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? అంటే ఎక్కడైనా కానీ ఈరోజు మన రాష్ట్రంలో 175 కాన్స్టిట్యూన్సీ ఉన్నాయండి. 175 కాన్స్టిట్యూన్సీలో పోటీ అనేది ఉంటుంది, అనేక పార్టీలు ఉంటాయి, ఒక పార్టీ రెండు పార్టీలు అని కాదు, పార్టీల మధ్య పోటీ ఉంటుంది. అయితే మా నినాదం, మా మంత్రం అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. నేను ఒక్కటే అనుకున్నది, ఊరికినే వాళ్ళు తిట్టితే వెంటనే నేను తిట్టు, వాళ్ళు రచ్చ చేస్తే నేను రచ్చ చేయటం, వాళ్ళు ధర్నా చేస్తే ధర్నా చేయటం కాదు. ప్రజలకి 5 ఏళ్ళు సేవ చేస్తాం, వాళ్ళ యొక్క నీడ్స్, బేసిక్ నీడ్స్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండు చేస్తాం, చేసి ప్రజల ముందుకు పోతామని ఈరోజు చాలా సైలెంట్గా నేను ఒకటి చెప్తున్నాను. నన్ను చీకటి మంత్రి అంటారు. మరొక విషయం అంటే చీకట్లో కూడా పనిచేస్తానని. అంటే మంత్రులు అంటే చీకట్లో పనిచేయకూడదా? మంత్రి అంటే ఎండనక వాననక పగలనక రాత్రి అనక పనిచేసేవాడే మంత్రి. లేకంటే మంత్రి కాడు. నేను నాకు తెలిసిన సిద్ధాంతం అదే, నేను అదే చేశాను, అదే చేశాను. ఈరోజు కాదు, రాత్రి మూడు కష్టపడటం. నారాయణ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి 40 సంవత్సరాలు అయింది, 1979. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా రోజుకు 18 గంటలు నుంచి 20 గంటలు కష్టపడుతున్నా. అంతేకాదు, మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, ప్రతిపక్ష నాయకులు, ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. ఏ రాష్ట్రానికైనా ఆ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఆ రాష్ట్ర రాజధాని మీద ఆధారపడి ఉంటాయి. మన నుంచి విడిపోయిన తెలంగాణకి హైదరాబాద్ రాజధాని, వాళ్ళ ఆదాయం అంతా హైదరాబాద్ నుంచి వస్తుంది. 13 జిల్లాలతో ఏర్పడిన ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. అయితే ముఖ్యమంత్రి గారు రాజధాని కట్టడానికి నిర్ణయించి కృష్ణానదికి ఇరువైపులా కట్టమని నా శాఖలో, నా మంత్రి శాఖలో నా మీద బాధ్యత పెట్టారు. అయితే అక్కడ ఒక్క సెంటు అంటే ఒక్క సెంటు కూడా ప్రభుత్వ భూమి లేదు. రాజధాని కట్టాలంటే 30,000 ఎకరాల నుంచి 40,000 ఎకరాలు కావాలి. అయితే ల్యాండ్ పుల్లింగ్ ద్వారా అక్కడ ల్యాండ్ సేకరణ తెలుసుకున్నాం. ల్యాండ్ పుల్లింగ్ అంటే రైతుల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని అక్కడ డెవలప్ చేసి రోడ్లు, డ్రైన్స్, సివరేజీ, హాస్పిటల్స్ డెవలప్ చేసి
తిరిగి వాళ్ళకి కొంత భూమి ఇవ్వటం. 58 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు రాజధాని కట్టుకోవటానికి 34,000 ఎకరాలు నేను సాధించి పెట్టా. అది అంత తేలిక రాలా. తెల్లవారి 5 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు అక్కడ ఉన్న 29 గ్రామాల్లో ప్రతి రైతు గడప తొక్కా. అయితే ప్రతిపక్షాలు ఓటమి భయంతోనే ఎవరైతే అపోజిషన్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ మీదకి రైట్స్కి పంపిస్తున్నారు, దానికి మీరు కూడా బాధితులే, ఏం చెప్తారు? నిజంగానే ఓటమి భయంతో పంపిస్తున్నారంటారా? ఖచ్చితంగానండి, ఎందుకంటే ఇవాళ ప్రజాస్పందనే దానికి సాక్ష్యం. ఈరోజు నామినేషన్కి వచ్చిన ప్రజలు అనూహ్యంగా వచ్చారు. 1,000 మంది ప్రజలు స్వతంత్ర వరకు వాళ్ళు వచ్చారు. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర స్టార్ట్ చేస్తే ఆ యొక్క ర్యాలీ 2 కిలోమీటర్ల ఎంత ప్రజలు ఉన్నారు. దానికి అంతటే కారణం ఏంటంటే అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి. అయితే ఈ ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తారో తెలీదు. ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ ఇచ్చారంట. మంత్రి నారాయణ గారి దగ్గర మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలో 1,000 కోట్ల రూపాయలు పెట్టుండారు, మీరు వెంటనే రైట్ చేయమని. దాని మీద ఎలక్షన్ కమిషనర్ గారు కలెక్టర్ గారికి ఆదేశించడం, కలెక్టర్ గారు వారంట్ ఇచ్చి కమిటీని పంపించారు. ఆ కమిటీ నేను ఈవినింగ్ ఇంజనీరింగ్ కాలేజీలో సోదాలు చేసింది. అయితే నాకు కాలేజీలో ఉన్న ఈరోజు కమిటీ వాళ్ళు చెప్పారు, నేను ఒకటే చెప్పా, అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోనండి, ఏమి అడ్డం కదా. వాళ్ళు అన్నీ వెరిఫై చేశారు, అన్నీ చూశారు, రికార్డు కూడా చేశారు వీడియో. ఎక్కడా ఏమీ లేదు, ఏమీ లేదని వాళ్ళు ఆ ఇచ్చిన కంప్లైంట్ ఫేక్ కంప్లైంట్, అది కరెక్ట్ కాదని తేల్చి వెనక్కిపోవడం జరిగింది. సో ఫైనల్లీ సార్, చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు అని తేడా లేకుండా రోడ్ షోలతో సభలతో హోరెత్తిస్తున్నారు ఈ ఏజ్లో కూడా, ఏం చెప్తారు ఆయన గురించి, ఆయన ప్రభుత్వం గురించి? అంటే నాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 1992 నుంచి తెలుసు అండి. ఆయన చాలా హార్డ్ వర్కరు. ఈరోజు నన్ను మన మంత్రిశాఖ తీసుకోవడం కూడా ఆయన ఏంటంటే నా యొక్క హార్డ్ వర్కే, నా యొక్క శ్రమ కష్టం. ఎందుకంటే శ్రమని నమ్ముకున్న వాడిని, హార్డ్ వర్క్కి మించిన సొల్యూషన్ ఏది లేదు. కంటిన్యూస్ హార్డ్ వర్క్ అంటే కంటిన్యూస్ వర్క్ చేయాలి. అంతేగాని ఒక 10 రోజులు వర్క్ చేసి ఒక 20 రోజులు రెస్ట్ తీసుకొని లాంటి రోజులు 2 గంటలు కష్టపడి కొద్ది రోజులు వచ్చి 20 గంటలు కష్టపడటం కాదు. కంటిన్యూస్గా ఎవరు కష్టపడతారో వాళ్ళకి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఆయన కష్టాన్ని నమ్ముకున్నవాడు, నేను కూడా కష్టాన్ని నమ్ముకున్నవాడిని, ఖచ్చితంగా ఎప్పుడు కష్టానికి ఫలితం ఉంటుంది. అందుకని ఈరోజు నన్ను నేను ఎక్కడా కంటెస్ట్ చేయకపోయినా మంత్రిగా తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? కష్టపడబట్టే. 2019లో కూడా నాకు ఎమ్మెల్సీ కన్ఫర్మ్ చేశారు. కానీ 5 సంవత్సరాలు ఒక మంత్రిగా చేసిన తర్వాత ప్రజా తీర్పు తీసుకోవడం కరెక్ట్ అని నేను ఈరోజు ప్రజా తీర్పు కోసం వచ్చా. నేను ఎంతో అభివృద్ధి చేశా. మీ అందరికీ ఒక మాట చెప్తున్నా, ఈ 5,264 కోట్లు నన్ను ఎవరు తీసుకురమ్మలా, నన్ను ఎవరు అడగల. 650 కిలోమీటర్ల రోడ్డు నెల్లూరు లేమని ఎవరు అడగల, ఏ ప్రజాపతిని అడగల. కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు, ఒక పేద కుటుంబం నుంచి వచ్చినందుకు ఇంత ఉన్నత స్థితికి వచ్చినప్పుడు నా నైతిక బాధ్యతగా చేస్తున్నా. నన్ను ఎమ్మెల్యేగా శాసనసభ్యుగా ఎన్నుకోండి, ఖచ్చితంగా మీ సేవలోనే ఉండి నెల్లూరుని నిజమైన స్మార్ట్ సిటీగా చేస్తారని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. ఎనివే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత క్రూషియల్ టైంలో కూడా, అసలు టైం లేదు మీకు ప్రచారాల కోసం, అయినా కూడా మా కోసం కొంత సమయం కేటాయించి ప్రచారం ఎలా జరుగుతోంది, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.